అంటే కార్పొరేషన్లు ఏవే సార్, ఒక కాపు కార్పొరేషన్ కదా మనస్ఫూర్తిగా మేము చూస్తుంది. కాపు కార్పొరేషన్లు అనేవి తాయిలాలు సార్, ఇట్ ఈస్ మోర్ ఫర్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్. మేము నేను గతంలో కూడా తిరుగుతున్నప్పుడు బీసీ కార్పొరేషన్స్ అందరితో మాట్లాడుతున్నప్పుడు, విజయ యువతో మాట్లాడుతున్నప్పుడు, కార్పొరేషన్లు పెట్టి వాళ్ళని సముదాయించే పరిస్థితి తప్ప, వాళ్ళని ఎంపవర్మెంట్ చేయకూడదు అనే దాంట్లో భాగమే తప్ప, కార్పొరేషన్లు పెట్టడం అనేది వాళ్ళని ఎంపవర్మెంట్ చేయకూడదు, కార్పొరేషన్సే సరిపోద్ది, దాంతో కొట్టుకుంటుంటారు అని చెప్పి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టేసి వాళ్ళని రాజకీయ సాధికారత వైపు చూడకుండా చేసే పన్నాగం తప్ప అది వేరే కాదని నేను నమ్ముతున్నాను. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ పొలిటికల్ జర్నీ ప్రజారాజ్యం ప్రారంభించినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను మొదటి స్థాపించిన ఫౌండర్ మెంబర్స్ నేను ఒకడిని. చిరంజీవి గారు ఎప్పుడు నా మేల్కొరే వ్యక్తి అని అందులో రెండో మాట లేదు. అలాగే ఆయన రాజకీయ అభిప్రాయాలు నేను సంపూర్ణంగా గౌరవిస్తాను. మనోహర్ గారు చెప్పింది ఆయన సంపూర్ణ నైతిక మధ్యలో ఒక తమ్ముడిగా ఆయన నేను ఎప్పుడు విజయం సాధించాలని కోరుకుంటారు తప్ప అపజయం సాధించాలని కోరుకోరాను. దాంట్లో భాగంగా చెప్పింది, దాన్ని అలాగే చూడాలి. అది ఈరోజు నేను చెప్పలేను సార్, పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పలేను. అది చిరంజీవి గారి అభిప్రాయం, అది నా అభిప్రాయం కాదు. నేను చెప్పగలిగేది ఏంటంటే, మనస్ఫూర్తిగా ఆయన నా విజయాన్ని ఆకాంక్షించే వ్యక్తి, నా బాగుని ఆకాంక్షించే వ్యక్తి, తద్వారా ప్రజలు బాగుండాలి అని ఆకాంక్షించే వ్యక్తి తప్ప అది ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. యాజ్ అండ్ మనస్ఫూర్తిగా అందరు బాగుని కోరుకునే వ్యక్తి అంత. అది చాలా బాధాకరం అండి. అంటే అందులో అన్నీ అంటే నా దృష్టికి చెప్పే నాకు నా దృష్టిలో ఉంది అది, అందరూ ఉన్న పరిస్థితి కానీ కేవలం అది పొలిటికల్గా రాజకీయంగా కొద్దిమంది మీద పరిమితం చేయడం కొంచెం బాధాకరమైంది. అది కావాలని ఇది నేను చెప్తున్నాను కదా, రాజ్యాన్ని చట్టాలని చెప్పు చేతల్లో పెట్టుకునే వ్యక్తులు ఆ శక్తులు చేసే కుట్రలో భాగమే అది, అట్లాగే చూడాలి దాన్ని. అది అంటే ఈ మీట్లో కాకుండా ప్రత్యేకించి దీని గురించి మాట్లాడుతాం. థ్యాంక్ యూ, జై హింద్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.